జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఎవడికి కూడా నరకానికి పోదామని ఉండదుగా, ప్రతివాడికి స్వర్గానికి పోవాలి, రంభ కావాలి, ఊరోషి కావాలి అని అనుకుంటాడు. ఇంకా పుణ్యాత్ములు వాళ్ళు పుణ్యం కూడా అక్కర్లేదనేటువంటి విరాగులు కనుక అయ్యేటట్టయితే వాళ్ళు ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, బ్రహ్మలోకానికి వెళ్తారు. యావరేజ్ పర్సన్ నరకాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చేయాలా? పాపం పోవాలి. పాపం ఎట్లా పోతుంది? జపతో నాస్తి పాతకం. జపం చేయి, యజ్ఞాలు చేయి, హోమాలు చేయి, పాపాలు పోతాయి. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితం వేగంగా సాగుతూ ఉంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేసుకుంటూ పొలాలలో, కర్మాగారాలలో, రకరకాల ఉద్యోగాలలో చేసేటువంటి వాళ్ళకు తీరిక ఎక్కడున్నది? జపం చేసుకోవడానికి వీటన్నింటికి తీరిక ఎక్కడున్నది? బుద్ధి పుట్టదు మామూలుగా, పుట్టినవాడికి తీరిక ఉండదు. ఎట్లా అని అంటే చేతైనంత చెయ్యండి, కానీ ఇంకో మార్గం కూడా ఉన్నది అన్నారు. ఆ మార్గం ఏమిటి అని అంటే నీ పాపాన్ని ఎవడైనా పుచ్చుకుంటే పోతుంది. ఎవడెందుకు తీసుకుంటాడు? తీసుకుంటాడా? తీసుకోరుగా. కానీ డబ్బులు ఇస్తే తీసుకుంటారు కొంతమంది. అయితే తీసుకుంటానన్న ప్రతివాడి దగ్గరికి పాపం పోదు. పాపానికి పుణ్యానికి ఓ తేడా ఉంది. పుణ్యం ఏమిటంటే నేను కాశీ వచ్చాను, గంగా స్నానం చేశాను, విశ్వనాథుడి దర్శనం చేసుకున్నాను, స్వామికి అభిషేకం చేశాను, నాకు వచ్చిన ఈ పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను అని చేతిలో నీళ్లు పోసుకొని ఎవడి చేతిలోనైనా ఇష్టపూర్వకంగా కనుక ధారపోసేటైతే ఈ పుణ్యం వాడిలోకి వెంటనే ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంది. ఇవాళ లోకంలో దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తే ఏదైనా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారు. నా పాపాన్ని నువ్వు తీసుకుంటావంటే నీ పాపం ఏంటి? మీ ఇంట్లో అందరి పాపాలు ఇవ్వు, నాకు 10 లక్షలు ఇవ్వు, 50 లక్షలు ఇవ్వు, అందరి పాపాలు తీసుకుంటాను, ఇంకా తీసుకురా మనుషులను వాళ్ళందరివి తీసుకుంటాను అనేవాళ్ళు కూడా దొరుకుతారు. అదేం పెద్ద విశేషమేం కాదు. అయితే వాళ్ళల్లోకి పాపం వెళ్ళదు. పాపం వెళ్ళాలనంటే మామూలుగా ఎట్ట పడితే అట్లా వెళ్ళదు. పుణ్యం వెళుతుంది, పాపం వెళ్ళదు. పాపం ఎవరిలోకి వెళుతుంది అని అంటే అవతల వ్యక్తి యోగి అయితే, తపస్వి అయితే, అతడు నిరంతర జపములు చేసి ఉంటే, గాయత్రి మొదలైన మహామంత్రాలన్నీ జపం చేసి ఉంటే అతడు పాపం తీసుకున్నాను, తీసుకుంటున్నాను అని అంటే పాపం ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మామూలు వాళ్ళు తీసుకుంటానంటే పాపం ట్రాన్స్ఫర్ కాదు. మరి ఇచ్చిన దానం ఏమవుతుందండి అంటే నీ దానం పుణ్యం అకౌంట్లోకి వెళ్తుంది, పాపం అకౌంట్ పోదు. అనుకో విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినటువంటి వాడు, హరిహర బుక్కరాయల చేత సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు, మహమ్మదీయుల చేత దేశమంతా సంక్షుభితమై ఉన్నటువంటి కాలంలో హిందూ ధర్మాన్ని రక్షించటం కోసం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు ఆ మహాపురుషుడు విద్యారణ్యస్వామి. ఆయన జీవితకాలంలో పాపపుణ్యాలను గురించిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. విజయనగరాన్ని హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. హరిహర రాయలు కొన్నాళ్ళు పరిపాలించాడు, మరణించాడు. బుక్కరాయలు రాజైనాడు. రాజయ్య పరిపాలిస్తున్నాడు. ఒకరోజు స్వామివారి దగ్గరికి వెళ్ళారు, విద్యారణ్య స్వామివారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామివారు నాకు సందేహం వచ్చిందండి అన్నారు. చెప్పు మహారాజా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, రాజ్యాంతే నరకం ధ్రువం అంటారు కదా, రాజు పరిపాలించిన తర్వాత నరకానికి పోతాడంటారు కదా, ఎందుకు అని అంటే రాజు నరకానికి పోవటానికి కారణం ఏమిటంటే స్వయంగా అహంకారం వల్ల పాపాలు చేస్తాడు. గర్వం, పొగరు, అహంకారం, కామం, క్రోధం, దుర్మార్గాలు చేస్తాడు, దానివల్ల పోతాడు. ఇంకోటి, వీడు దుర్మార్గుడు కాకపోవచ్చు, కానీ వీడు సైన్యం అనేక చోట్లకి వెళ్ళి దుర్మార్గాలు చేస్తారు. ఆ అధికారులను కంట్రోల్ చేయవలసిన బాధ్యత రాజుది, లేకపోతే వాళ్ళ పాపం కూడా వస్తుంది. అంటే నేనే పాపము తెలిసి చేయలేదండి, మరి యుద్ధాలకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాలలో తెలియకుండా అధికారులు కొంతమంది దుర్మార్గాలు చేస్తుంటారు, సైన్యాలు దుర్మార్గాలు చేస్తుంటారు, మరి ఎట్లా అని అంటే ఆ పాపం తప్పదయ్యా, కొంత భాగం నీకు కూడా వస్తుంది అన్నారు. వస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్ళాలి. నేను నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదండి, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, మీరు తీసుకొని ఎవరికైనా ఇచ్చేసేయండి అన్నాడు.
అదేమిటయ్యా ఇవాళ దేశాన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మహమ్మదీయుల దండయాత్రలు వాటి నుండి రక్షించి ఈ రాజ్యాన్ని కాపాడుతున్నారు అంటే మీరు ఏదైనా మార్గం చెప్పండి. మార్గం ఉన్నది. ఏమిటి అని అంటే, నీ పాపాన్ని ఎవరైనా తీసుకుండేవాడు దొరకాలే. అంటే మన రాజ్యంలో పాపం తీసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారా అంటే ఉన్నారు. మామూలు వాళ్ళ వల్ల కాదు. తుండిభట్టు అని ఒక ఆయన ఉన్నాడు, మంచి వేదాంగవేత్త, ఆయన తపస్సంపన్నుడు. ఆయన తీసుకుంటానంటే పాపం పోతుంది అన్నారు. అంటే ఆయన్ను రాజుగారి తరఫున మంత్రులు పురోహితులు వెళ్ళి అడిగితే, నాకెందుకు అంటే నీకు అగ్రహారాలు ఇస్తారు, చీని చీనాంబరాలు ఇస్తారు అన్నారు. అవన్నీ నాకెందుకు, నాకేం అక్కర్లేదు, నాకు అగ్రహారాలు అక్కర్లేదు, పాపం అక్కర్లేదు అన్నాడు. అంటే అట్లా కాదు, మహారాజు కోరుతున్నప్పుడు చెయ్యాలి. ఆయన ధర్మాన్ని రక్షిస్తున్నాడు, ప్రజలను కాపాడుతున్నాడు. ఆయన ధర్మాన్ని రక్షించబట్టి కదా నువ్వు తపస్సు చేయగలిగావు, నీ ఆశ్రమం ఉన్నది. లేకపోతే అంతకుముందు నీ ఆశ్రమాన్ని నాశనం చేశారుగా మహమ్మదీయులు, ఇవాళ నువ్వు ఆశ్రమం ఉండి శాంతంగా తపస్సు చేయబట్టి కదా నీకు శక్తి వచ్చింది. తీసుకో, కావాలంటే మళ్ళీ తపస్సు చేయి. మహారాజు గారు ధర్మాన్ని రక్షించే చక్రవర్తి కోరుతున్నప్పుడు కాదనటం న్యాయం కాదు. విద్యారణ్యస్వామి వారు చెప్పమన్నారు అని అంటే అప్పుడు ఆయన అంగీకరించి పాపాన్ని తీసుకున్నట్ట. ఇట్లా ఆ పాపాన్ని తీసుకున్నటువంటి ఆ సంఘటన అద్భుతమైనటువంటి సంఘటనగా విజయనగర రాజుల చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఇట్లా పాపాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఆ మార్గం కూడా ఆలోచించదగినదే. యో ప్రపంచంలో పాపాత్ములైనటువంటి వ్యక్తులు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు చాలామంది నరకానికి వెళ్ళి బాధలు పడుతున్నారు. వీళ్ళ ఆ బాధలు తొలగించడం ఎట్లా అని ఋషులు ఆలోచించారు. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందని అంటే, ఏదో తల్లిదండ్రులు మరణించారు, వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు, వాళ్ళ పేరుతో అన్నదానం చేస్తారు, వాళ్ళ పేరుతో ఎవరైనా జపం చేసి ధార పోస్తారు, దాన ధర్మాలు చేస్తారు, వాళ్ళ పాపాలు పోయి పుణ్యలోకాలకు పోవటం కోసం ఆ సంతానం ఆ పిల్లలు చేస్తుంటారు. ఇది పెద్దల యందు ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంటారు. తమకు సంబంధించని వాళ్ళ కోసం చేస్తారా? ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆ పక్కింటి వాడెవడో మరణించాడు, లేకపోతే అవతల ఊళ్ళో వాడెవడో మరణించాడు, వాడి కోసం వీళ్ళు ఎందుకు చేస్తారు? మామూలుగా చెయ్యరు. కానీ భారతదేశం అట్లా కాదు. నీకు సంబంధించినా సంబంధించకపోయినా యమలోకంలో బాధలు పడుతుంటారు పాపాత్ములైనటువంటి వ్యక్తులు. వాళ్ళను రక్షించడానికి నీవు నువ్వు రోజు కొంచెం వాళ్ళ కోసం అని చెప్పి కాసి నీళ్లు పోయవయ్యా, అన్నం తింటుంటాడు మనిషి. అన్నం తింటుండేటప్పుడు అంత అన్నం తిన్న తర్వాత చేతిలో నీళ్లు పోసుకుంటారు. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు అని చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెల్లో పోస్తారు. అంటే నరకంలో, రౌరవాది నరకాలలో ఉన్నటువంటి పుణ్యాత్ములు బాధలు పాపాత్ములు బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దప్పికతో ఆకలితో అలమటిస్తూ ఉంటారు. నేను కాసిన వాళ్ళకు నీళ్లు పోస్తున్నాను, వాళ్ళు దప్పిక తీరునుగాక, వాళ్ళ ఆకలి తీరునుగాక అని చెయ్యండి మీరు అని ఋషులు మనకు చెప్పారు. దేశంలో, భారతదేశంలో చూడండి ఎంత ఆలోచనలో పరులకు ఉపకారం చేయటం కోసం ఎంత ఆలోచించారో మహర్షులు, మహానుభావులైనటువంటి వ్యక్తులు అని కనిపిస్తుంది మనకు. అసలు జీవుడు నరకానికి వెళ్తుంటేనే వైతరణి ప్రవాహములు వైదొలగెన్ అసిపత్ర కానం వ్రాతము దాటే. వైతరణి అనే నది ఉంటుందిట, మురికి కూపం మలమూత్రాలతో నిండి ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళాలి జీవుడు ఆ దుర్భరమైన వాసనను భరిస్తూ. అట్లనే అసిపత్ర కానం అని ఉంటుంది. అసిపత్ర వనం అంటే చెట్లు ఉంటాయి, వాటి ఆకులు కత్తులు, ఆ కత్తులు ఇరుకిరుగ్గా ఉంటాయి ఆ చెట్లు. వాటిలో నుంచి పోతుంటే ఈ ఆకులు కోసుకుంటుంటాయి ఈ కత్తులు శరీరానికి. వీడు సావడు, బాధపడుతుంటాడు, దాంట్లో నుంచి వెళ్ళాలి. ఇవి కాక ఎవరైనా పుణ్యాత్ముడు గోదానం చేశాడనుకోండి, అప్పుడు అక్కడ పక్కన ఇంకో ప్రవాహం ఉంటుంది, ఆవు అక్కడికి వస్తుంది, దాన్ని తోక పట్టుకుంటే అది నెమ్మదిగా తీసుకెళ్తుంది, ఏ బాధ లేకుండా తీసుకెళ్తుంది. అందుకని గోదానం చేయండి. ఇలా దాన ధర్మాలు చేసిన వాళ్ళు వెళ్ళే మార్గం మళ్ళీ వేరే ఉంటుంది. అలా అటువంటి రౌరవం మహారౌరవం, కాలసూత్రం కుంభీపాకం, అంధతామిశ్రం సంహారం, ఇట్లా నరకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ నరకాల నుండి తప్పించుకోవాలి అని అంటే పుణ్యం చెయ్యాలి, పాపాలు పోగొట్టుకోవాలి, పాపం పోవాలి. పాపం ఎట్లా పోతుంది? జపతో నాస్తి పాతకం. జపం చేయి, యజ్ఞాలు చేయి, హోమాలు చేయి, పాపాలు పోతాయి.
పరమేశ్వరి అయినటువంటి జగన్మాత, రాధాదేవి, లలితాదేవి, పరమశివుడు, దామోదరుడు వారికి, వారి కుటుంబానికి, మీ అందరికీ కూడా శుభములు ప్రసాదించునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.